గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దిల్ టీఎంటీ ప్రెసెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మన బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీవిజయ. ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ కి సంబంధించిన విశ్లేషణ ఏంటంటారు? థాంక్యూ శ్రీవిజయ. ఇవాళ్ళ ఈ మండే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోని నేను షిరిడి రావడం కారణంగా ఇక్కడ నుంచి జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యి సమర్పిస్తున్నాను. ఎక్కడైనా ఏవైనా ఆడియో వీడియో అంతరాయాలు ఉంటే క్షమించాలి. సో గ్లోబల్ క్యూస్ అయితే ఈ మార్నింగ్ మనకు సపోర్టివ్గా కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి ఫ్రైడే. కారణం ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా 3.9% వచ్చింది ఏప్రిల్ నెలలో, మార్చ్ నెలలో 3.8%. సో 1,75,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. అండ్ పిఎంఐ సర్వీసెస్ సెక్టర్ డేటా కూడా వచ్చింది 49.4, అంతకుముందు నెలలో 51.4 ఉంటుంది. అందుకని యుఎస్ ఎకానమీ స్లోగా ఉంది అన్న అంశాన్ని ఇది మార్కెట్స్ను ఉత్తేజపరిచిందని చెప్పాలి. మార్కెట్ ఎదురు చూస్తుంది ఎకానమీ స్లో అవుతోంది, వడ్డీ రేట్లు తగ్గాలి అన్న అంచనాతో, కాబట్టి ఇది మార్కెట్కి సహజంగానే ఒక పాజిటివ్ అంశంగా మారింది. అండ్ ఇదే పరిస్థితి ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. ఇవాళ సౌత్ కొరియా, జపాన్ ఈ రెండు మార్కెట్స్ సెలవు తీస్తున్నాయి, మిగతా మార్కెట్లన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. సో ఫ్రైడే రోజు మన మార్కెట్స్ రికార్డ్ హై 22,800 సమీపానికి వెళ్ళి, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 22,795 వరకు వెళ్ళి అక్కడ నుంచి నిలదొక్కలేకపోయింది. సుమారుగా హై నుంచి చూస్తే 319 పాయింట్లు కోల్పోయింది. క్లోజింగ్ బేసిస్లో 172 పాయింట్ల నష్టాన్ని మొత్తం మీద నిఫ్టీ చూడటం చూసాం. దీనికి రకరకాల కారణాలు చెప్పచ్చు. ఒకటి, డే అంతా కూడా ఈ ట్యాక్స్ ఇష్యూస్, అంటే ప్రభుత్వం అంటే మోడీ 3.0 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్లో భారీ మార్పులు చేపట్టబోతున్నారన్న ఒక స్పెక్యులేషన్ జరిగింది. వదంతులు వచ్చాయి, పుకార్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో సెల్లింగ్, ముఖ్యంగా ఎఫ్ఐఐస్ సంబంధించి వాళ్ళ ట్యాక్సేషన్ సంబంధించి కొన్ని మార్పులు చేస్తారన్న వార్తలు రావడంతో 2,400 crores ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చూసాం. అండ్ వొలటిలిటీ ఇండెక్స్ మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం, 10%కి వచ్చేసింది వొలటిలిటీ ఇండెక్స్ ఆల్ టైమ్ లోకి వచ్చిందని. అక్కడ నుంచి 14%కి వచ్చింది, 14.5, 14.6, అంటే 40% వీక్స్లో ఇంక్రీజ్ అనేది మనం గమనించాం. సో ఇది మనం ఫ్రైడే రోజు చూసిన ట్రెండ్. అయితే తర్వాత ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఫైనాన్స్ మినిస్టర్ డబుల్ చెక్ చేసుకోకుండానే మాతో మీడియాలో ఇటువంటి వార్తలు రావడం దురదృష్టకరం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వార్త అంతా అంటూ కూడా ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గిఫ్ట్ నిఫ్టీలో ఒక మంచి రికవరీ చూసాం. సో ఇది మనకు ఫ్రైడే రోజు మనం గమనించింది. సో ఫ్రైడే ఈవినింగ్ ఎవరైతే కొనుగోళ్లు చేశారో వాళ్ళకి ఈ మండే మార్నింగ్ చక్కటి లాభాలు రాబోతున్నాయి. అది లార్జ్ క్యాప్స్ కావచ్చు, మిడ్ స్మాల్ క్యాప్స్ కావచ్చు. అలాగే వీకెండ్లో మనకు బెర్క్షైర్ హాత్వే యాన్యువల్ మీట్ జరిగింది. అక్కడ వారెన్ బఫే గారు, ఆయన తన హిస్టారికల్గా ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే, ప్రతి ఏడాది ఇచ్చినట్లుగానే ఒక చక్కటి స్పీచ్ ఇవ్వడం చూసాం. అందులో చాలా అంశాలు ఉన్నాయి. $100 million పర్ డే బెర్క్షైర్ హాత్వే ఆదాయం, అంటే రోజుకి $100 million, అంటే $10 crores, అంటే సుమారుగా 850 crores rupees. సో ప్రతిరోజు సంపాదించేటువంటి ఒక కంపెనీ ఇది బెర్క్షైర్ హాత్వే. అందుకని ఈ కంపెనీ యాన్యువల్ మీట్ని ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. బెర్క్షైర్ హాత్వే దగ్గర $200 billion ఆఫ్ క్యాష్ ఉంది. అంటే మన టాప్ 2-3 అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ కలిపితే ఎంత ఉంటుందో అంత క్యాష్ ఉంది వాళ్ళ దగ్గర. సో అందుకనే బెర్క్షైర్ హాత్వేకి అటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యం ఉంది. అండ్ రెండు ప్రధానమైన విషయాలు ఆ స్పీచ్లో మనం గమనించాల్సిన, ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ ఎ న్యూక్లియర్ వెపన్, ఇది ఒక జీనియల్ లాంటిది, అంటే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఇప్పుడు అల్లావుద్దీన్ బయటకు వచ్చేసాడు, సో అవుట్ ఆఫ్ ది బాటిల్. సో ఇది ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది, దీన్ని చెడుకైనా మంచికైనా రెండు విధాలుగా వాడుకోవచ్చు అంటూ ఆయన హెచ్చరించడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. కాబట్టి మనం చూస్తాం యుఎస్లో ఏ స్టాక్స్ ఏ విధంగా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్, అది ఎన్విడే కావచ్చు, రకరకాల కంపెనీలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవన్నీ కూడా ఎంత భారీగా మనకు చెలరేగి పెరిగిపోయా చూసాం లాస్ట్ 1.5 ఇయర్గా. అది ఇండియా కూడా విస్తరిస్తుంది ఏదో ఒక సమయంలో, మన టెక్ కంపెనీస్ కూడా ఇప్పుడిప్పుడు ముందుకు అడుగులు వేస్తున్నాయి. అలాగే మరొకటి ఆయన చెప్పిన అంశం, ఇండియా పట్ల బుల్లిష్గా ఉన్నాను,
సో భారత్ ఈక్విటీ మార్కెట్ల పట్ల, భారతీయ ఆర్థిక వ్యవస్థ పట్ల చాలా బుల్లిష్ గా ఉన్నాం మేము అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండు హైలైట్స్ గా చెప్పుకోవచ్చు బర్క్షైర్ హాత్వే యాన్యువల్ మీటింగ్ సంబంధించి. ఈ వారంలో మన క్యూస్ విషయానికి వస్తే, నిఫ్టీ ఎర్నింగ్స్ 9 కంపెనీల ఎర్నింగ్స్ రాబోతున్నాయి, ఇన్క్లూడింగ్ ఎస్బీఐ. 13% ఆఫ్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్స్ రిజల్ట్స్ ఈ వారంలో. అలాగే ఫేజ్ 3 ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనకు, మూడవ దశ. ఇప్పటిదాకా రెండు దశలు అంతగా అంటే ప్రాధాన్యం ఉండవైపు, ఏ దశ కా దశ ఓ ప్రత్యేకత ఉంటుంది. కానీ మనం చూసాం ఎలక్షన్స్ ఫస్ట్ ఫేజ్ ముందు, ఆ తర్వాత కూడా మార్కెట్ అంతగా పెద్దగా వోల్టాలిటీ బాగా పడిపోయింది. 10% వచ్చేసింది ఎలక్షన్స్ కు ముందు. బట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయి అక్కడ నుంచి కూడా మనకు వోల్టాలిటీ పెరగడం చూసాం. దీన్ని జాగ్రత్తగా మనం ఈ జూన్ 4వ తేదీ వరకు కూడా ఇటువంటి వోల్టాలిటీ కొనసాగుతుంది. జూన్ 4వ తేదీ తర్వాత మేబీ ఎన్డీఏకి ఎన్ని సీట్లు వచ్చాయి ఆ అంశాల ఆధారంగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది, ఆ నెంబర్స్ ఆధారంగా. అప్పటి వరకు ఈ వోల్టాలిటీ తప్పదు, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ట్రేడర్స్ ముఖ్యంగా. బట్ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రతి డిప్ని, ప్రతి డిప్ చిన్న పెద్ద ప్రతి డిప్ని కొనుగోలు చేయండి. అండ్ ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత నీజర్క్ రియాక్షన్ లాంటిది ఏదైనా వస్తే, మార్కెట్ ఒకవేళ ఏ 3% 4% కరెక్షన్ లాంటిది వస్తే, మరింత హెచ్చుగా కొనుగోలు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అలాగే 3 ఐపీఓలు ఈ వారంలో ఓపెన్ అవుతున్నాయి. అక్షయ తృతీయ ఉంది, వోలటైలిటీ మనం గట్టిగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు మార్కెట్ సంబంధించి ఈ వారంలో గమనించాల్సిన అంశాలు. అండ్ ఐటీ కంపెనీస్ నెంబర్స్ కూడా ఇవాళ రిజల్ట్స్, చాలా కంపెనీల రిజల్ట్స్ వచ్చాయి. ఇందులో ఎక్కువగా మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి ఈ లిస్ట్లో. ఓకే రైట్, ఎక్కువగా ఇటువంటి కంపెనీస్ మనకు లిస్ట్ ఎక్కువ కనిపిస్తోంది, మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లిస్ట్. ఓకే, డిడ్ ఐ మిస్ సంథింగ్? నో. ఓకే, ఎనివే, బిఫోర్ టాకింగ్ అబౌట్ ది రిజల్ట్స్, ఈ కుటుంబరావు గారిని ఇన్వైట్ చేద్దాం. కుటుంబరావు గారు, ఎలా, ఏ విధంగా కనిపిస్తోంది మార్కెట్ ట్రెండ్ ఈ తరుణంలో? ఎటువంటి క్యూస్ ఈ వారం మన మార్కెట్స్? ఎందుకంటే ఫ్రైడే చూసాం ఒక ఫాల్ అనుకునే విధంగా, కొన్ని కొన్ని ఉదంతం రావడంతో వచ్చిన ఫాల్ చూసాం. ఇక్కడ నుంచి ఏ విధంగా మార్కెట్ బిహేవ్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఎస్ వసంత్ గారు, కుటుంబరావు గారిని మనము లైన్ లోకి తీసుకునే ముందుగా. సో వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి, ఫ్రైడే రోజు మనం ఒక సెల్ ఆఫ్ చూసాం, ఎటువంటి రూమర్స్ మార్కెట్ లో స్ప్రెడ్ అయ్యాయో ఆ తర్వాత వచ్చిన సెల్ ఆఫ్ చూసాం. ఇవాళ మార్నింగ్ మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. అండ్ మోర్ హార్టనింగ్ ఈజ్ రిజల్ట్ సీజన్. సో చాలా మిడ్ క్యాప్ కంపెనీస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ను అనౌన్స్ చేయటం మనం చూస్తున్నాం. వీకెండ్ లో వచ్చిన విజేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కావచ్చు, బిర్లా కార్ప్ కావచ్చు, కోటక్ బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ కంపెనీస్. టైటన్ కొద్దిగా వీక్ గా వచ్చినప్పటికీ కూడా, బట్ ఐడిబిఐ, జేఎన్కే బ్యాంక్, డిమార్ట్, సిడిఎస్ఎల్, జెన్ టెక్నాలజీస్, యాప్టస్ వాల్యూ, ఇలా చాలా కంపెనీలు మంచి నెంబర్స్, ఎంకరేజింగ్ నెంబర్స్ ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. సో ఏ విధంగా చూస్తున్నారు గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీక్ ట్రేడింగ్? ఈ వారం కూడా మార్కెట్ కాస్త వొలటిలిటీ డిస్ప్లే చేస్తుందండి, ఎందుకంటే 7th నాడు 3rd ఫేజ్ ఆఫ్ పోలింగ్ కూడా ఉంది, మనం చూడాలి. ఆల్రెడీ 1st 2 ఫేజెస్ లో అనమాట కాస్త మందకొడిగా ఉంటాం, కాస్త ఓటింగ్ పర్సంటేజెస్ తగ్గటం కొంచెం కన్సర్న్ ఉండి మార్కెట్ లో రూమర్స్ కూడా తావిచ్చింది అనమాట. కాబట్టి 7th నాడు పోలింగ్ పర్సంటేజ్ అంటూ బాగుంటే మళ్ళా మార్కెట్ లో ఊహాగానాలు మొదలవుతాయి, దాన్ని బట్టి కూడా అనమాట మార్కెట్ ఎంతో కొంత పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఆ ఇష్యూ పక్కన పెడితే కనుక మార్కెట్ అనమాట బ్రాడర్ మార్కెట్ లో ఫియర్ ఆఫ్ హైట్స్ అయితే కనిపిస్తోంది. ఎస్పెషల్లీ శుక్రవారం నాడు 22,795 దగ్గర నుంచి 22,425 వరకు పడింది, అంటే దాదాపు 225 పాయింట్ల పైన మార్కెట్ అయింది. 325 పాయింట్స్ పైన హై నుంచి కరెక్ట్ అయిందంటే ఎంతో కొంత కాస్త సెకండ్ హాఫ్ లో పానిక్ సిచ్యువేషన్ అనేది కూడా జనరేట్ అయింది. మేబీ ఆ రూమర్స్ కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వీక్ చేయబోతోంది గవర్నమెంట్, ఇప్పుడు ఏదైతే కనుక 15% 10% ఉన్నాయో దాన్ని మారుస్తారు, ఎందుకంటే రోబస్ట్ గా ఉంది కాబట్టి మార్కెట్ ఇటు ఇన్కమ్ కోసమని గవర్నమెంట్ చేంజెస్ చేస్తుంది అని చెప్పేసి కూడా టాక్స్ అనమాట. అయితే పోస్ట్ మార్కెట్ నిర్మలా సీతారామన్ గారు ఒక ట్వీట్ చేశారు, కానీ అది అంత క్లారిటీ తోటి లేదనమాట ఆ ట్వీట్, అదొక్కటి మాత్రం చూడాలి. బట్ డెఫినెట్లీ మార్కెట్ హాస్ డైజెస్టెడ్ దట్ ద న్యూస్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే సింపుల్ గా మనం ఆలోచించాలి, ఇప్పుడు ఎలక్షన్ టైము, మెయిన్ బడ్జెట్ రావాల్సింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే,
అది పార్లమెంట్ అప్రూవల్కి వెళ్ళాలి. ఆ టైం అప్పుడు కానీ ఫైనల్ చేంజెస్ టాక్సేషన్లో కానీ ఇవన్నీ కూడా అప్పుడు కానీ రావు. కాబట్టి ఇప్పటి నుంచి అనమాట అంచనాలు వేయటానికి గవర్నమెంట్ ఫార్మేషన్ అయ్యి మళ్ళీ ఈవిడే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారా లేదా కూడా మనకు తెలియదు. కాబట్టి అనమాట ఈ బేస్లెస్ రూమర్స్ అని అంటాం. అయితే అనదర్ ట్వీట్ కూడా అనమాట ఒకటి కాస్త ఇంపాక్ట్ చేసింది ఏమన్నా కాదన్నా కొన్ని సర్కిల్స్ లో, అది హర్షవర్ధన్ గోయంక, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్కెట్ లో ఒక బబుల్ డెవలప్ అవుతుందా, ఒక స్కామ్ డెవలప్ అవుతుందా కేతన్ పారీకు, హర్షద్ మెహతా టైమ్స్ లాంటిది. ఎందుకంటే చాలా స్టాక్స్ అనమాట అన్నెసరీ ప్రీమియం వాల్యుయేషన్స్ వస్తున్నాయి, జస్టిఫై చేయట్లేదు అని ఆయన ఒక ట్వీట్ చేశారు. అది కొంత ఆందోళనకరమైన ట్వీట్, ఎందుకంటే ఈస్ నాట్ ఏ ఇండస్ట్రియలిస్ట్ హూ కెన్ బి ఇగ్నోర్డ్. ఎందుకంటే సిఆర్ టూ, కేఈసి ఇంటర్నేషనల్, హారిసన్ మలయాళం ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆయన గ్రూప్ లో ఉన్న కంపెనీలే. కాబట్టి ఆయన ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారంటే మనం ఈ మధ్య ఎస్ఎంఈ సెగ్మెంట్ లో ఆటల్లో జరుగుతున్న స్కామ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక కొంచెం ఫియర్ అనమాట, అట్లీస్ట్ సీడింగ్ చేయగలిగారా ఆయన అనేది కూడా అనిపిస్తాను. సరే ఇవన్నీ కూడా మార్కెట్ లో రెగ్యులర్ గా నడిచే బుల్ మార్కెట్ లో అనమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తోటి చాలా మంది ఎంట్రీకి కూడా రూమర్స్ తీస్తారు ఇట్లా ఉంటాయి, అవన్నీ కూడా పక్కన పెడితే ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఓవర్ వీకెండ్ వాస్ కోటక్ మహీంద్రా అని అన్నారు ఇందాక మీరు మెన్షన్ చేసిన దాంట్లో. ఎందుకంటే వారం మధ్యలోనేమో ఇటు ఏదైతే కనుక రెగ్యులేటర్ అనమాట స్టెప్స్ తీసుకోవటం చూసాం, స్టాక్ అప్పుడు మల్టీ ఇయర్ లోకి రావటం చూసాం, చూసిన తర్వాత ఎర్నింగ్స్ మాత్రం సూపర్ గా ఇచ్చినాయి. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ ఫారెన్ బ్రోకింగ్ హౌసెస్ కూడా జేపీ మార్గన్ లాంటి ఇప్పుడు అప్గ్రేడ్ చేసినాయి స్టాక్ అని. అండ్ ఇన్ఫాక్ట్ మనం చెప్పాం మన 1560 అట్లా లోస్ కి వచ్చినప్పుడు అటెంప్ట్ చేయొచ్చు కాంట్రేరియన్ గా అని చెప్పనమాట. రీసెంట్లీ పాలీక్యాబ్ లో చూసాం ఒక న్యూస్ డ్రివెన్ లో ఏదైతే వచ్చిందో 3800 నుంచి ఇవాళ 5800 కి న్యూ హై కి దిశగా ఎట్లెళ్ళిందో, మేబీ కోటక్ అంత షార్ప్ గా పెరగకపోయినా ఇక్కడ నుంచి స్టేబుల్ అవుతుందని అయితే కనుక క్లియర్లీ అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే న్యూస్ లో కేర్ఫుల్ గా చూస్తూ ఉండాలి. అండ్ మార్కెట్ ఏదైతే వొలటిలిటీ ఇప్పుడు స్టార్ట్ అయిందో అది ఇంకా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి, అంతేగాని ఎలక్షన్స్ అయ్యే వరకు వొలటిలిటీ అయితే తగ్గదు. అండ్ మోర్ ఓవర్ జియో పొలిటికల్ కన్సర్న్స్ అడప తడప వస్తున్నాయి. జియో పొలిటికల్ కన్సర్న్స్ తోటి వెస్ట్ ఏషియాలోనూ అనమాట కాస్త స్టెబిలిటీ వస్తే క్రూడ్ ప్రైజెస్ తగ్గటం, మళ్ళీ ఏ హమాస్ రాకెట్స్ వేసిందంటే కనుక మళ్ళీ క్రూడ్ ప్రైజెస్ కొంచెం జంప్ అవ్వటం ఇవన్నీ చూస్తున్నాం. అయితే టిపికల్లీ మార్కెట్ లో ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక హర్డ్ మెంటాలిటీ లాగా ఒక ఇద్దరు ముగ్గురు లార్జ్ ప్లేయర్స్ అమ్ముతా ఉంటే మన భుజం వెనకాల చూసారే వీళ్ళు అమ్ముతున్నారు కదా అని మనం కూడా అమ్మేద్దాం అన్నట్టు హర్డ్ మెంటాలిటీలో చిన్న ప్లేయర్లు అమ్ముతూ ఉంటారనమాట. అట్లాంటి సెల్ ఆఫ్ శుక్రవారం నాడు వచ్చింది, ఇట్ కెన్ బి ఇగ్నోర్డ్ అంటాను వన్ ఆఫ్ అని చెప్పేసి. ఇటు మార్కెట్ లో కాస్త స్పెసిఫిక్స్ చూస్తే 22,500 కీలకం నిఫ్టీకి, 22,500 పైన ఉన్నంత సేపు సేఫ్టీ, వాళ్ళు దానిపైనే ఓపెన్ అయ్యి సస్టైన్ చేసుకుంటుందని అనుకుంటున్నాను. అయితే డెలివరీ పర్సంటేజ్ అనమాట కేర్ఫుల్ గా చూస్తే హై డెలివరీ హెచ్డిఎఫ్సి లైఫ్, మోతీలాల్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్ లో కనిపించినాయి. అదే స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా నవీన్ ఫ్లోరో, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ సిమెంట్, కమిన్స్ ఇండియాలో స్పెక్యులేటివ్ లాంగ్స్ కనిపించినాయి. అయితే షార్ట్స్ కూడా ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కోఫోర్ జూ ఎంఆర్ఎఫ్ కొంచెం రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసింది కాబట్టి 130,000 బిలో కూడా రావటం చూసినాం, కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. బలరాంపూర్ చిని అట్ హయ్యర్ లెవెల్స్ జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా కొంచెం షార్ట్స్ బిల్డప్ అయినాయి. అయితే పీసీఆర్ కేర్ఫుల్ గా చూస్తే కనుక 0.89 కి పడింది అనమాట. కానీ విక్స్ లాస్ట్ వీక్ ఏ విధంగా షార్ప్ గా పెరిగిందో మనం చూసాం, విక్స్ అట్లా షార్ప్ గా పెరిగినప్పుడు వొలటిలిటీ ఇండెక్స్ పెరిగినప్పుడు అనమాట ఒక లార్జ్ మూవ్ కి మార్కెట్ ప్రిపేర్ అవుతుందా అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి మార్కెట్ లో ఎంతో కొంత అప్రమత్తత అవసరం. ఎఫ్ఎండ్ఓలో లార్జ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయమంటాను, స్మాల్ పొజిషన్స్ ఏ తీసుకోండి. ఇటు ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అమ్ముతానే ఉన్నాయి, 2,400 కోట్ల దాకా అమ్మటం చూసాం. అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ 690 crores వరకు కొన్నాయి. ఎఫ్ఎండ్ఓలో స్లోగా మళ్ళా యాడ్ అవుతున్నాయి బ్యాండ్ లో. ఇప్పుడు బలరాంపూర్ చిని, జిఎంఆర్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బయోకాన్, వోడాఫోన్ ఇట్లా 5 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళినాయి అనమాట. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ బిజినెస్ పేపర్ లో సైడ్ లో పడింది, పి నోట్స్ అగ్రెసివ్ గా వస్తున్నాయి గిఫ్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో అని చెప్పేసి అంటున్నాను. అంటే హాట్ మనీ అబ్రాడ్ నుంచి ఫ్లో అవుతుందా అనేది కూడా చూడాలి. పి నోట్స్ అంటే యూజువల్లీ హాట్ మనీ నేను అనమాట అబ్రాడ్ నుంచి వచ్చేది. కాబట్టి స్పెసిఫిక్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఇట్లాంటి హాట్ మనీ వచ్చినప్పుడు లార్జ్ మూవ్స్ ఉంటాయి, అది కేర్ఫుల్ గా చూడాలి. ఇండివిజువల్ స్టాక్స్ లో మొన్న వీక్ డే నాడు కూడా కొన్ని బాగా పెర్ఫామ్ చేయటం చూసాం అనమాట.
లైక్ గ్రావిటా కానీ మంచి వాల్యూమ్స్ తోటి గ్రావిటా పెరగటం చూసాం, రాణి ఇంజన్ కూడా సర్కిట్ వరకు వెళ్ళటం చూసాం అనమాట. అండ్ గార్మెంట్ స్టాక్స్ లో అండర్ గార్మెంట్స్ లో లవబుల్ ఇంజరీన్ అనమాట, వాల్యూమ్స్ తోటి దాదాపు 5-6% పెరగటం చూసాం. అండ్ కొన్ని స్టాక్స్ అనమాట రీసెంట్లీ వాల్యూమ్స్ అయిన స్టాక్స్ లో గెయిన్స్ కూడా వచ్చినాయి, లైక్ పెరుమల్ ఫార్మా ఇలాంటి స్టాక్స్ లో మంచి గెయిన్స్. వన్ ఇంట్రెస్టింగ్ లోకల్ స్టాక్ తాజ్ జీవీకే ట్రెమండస్ మూవ్ చేసింది. ఇన్ఫాక్ట్ రోజు అయ్యే వాల్యూమ్స్ కంటే కూడా 4-5 times హైయర్ వాల్యూమ్ అయ్యి దాదాపు 10% పెరగటం చూసాం అనమాట మనం. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ లో వాల్యూమ్స్ చూడండి కేర్ఫుల్ గా. రిజల్ట్స్ జస్టిఫై చేస్తే వాల్యూమ్స్ వస్తే డెఫినెట్లీ డిక్లైన్స్ వచ్చినప్పుడు కూడా బై చేయాలి. పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవడానికి అప్రోప్రియట్ టైం అని కూడా అంటారు. ఓకే, సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది, బట్ ఏవైతే కంపెనీలు చాలా హ్యూజ్ ఆర్డర్ బుక్స్ తో ముందుకు వెళ్తున్నాయి, వీటన్నిటికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. భవిష్యత్ దృష్టితో చూస్తే 100 PE 200 PEలు మనం పెద్దగా లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి అంచనాలతో పనిచేస్తున్న కంపెనీల్లో హార్టనింగ్ ఫ్యాక్ట్ అంటే మనకు చక్కటి ఏమంటుందని ఆదరణీయమైన అంశం ఏమిటి అంటే ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి సోలార్ లో మనకు చాలా కంపెనీలు మనం చూసాం. నేను వీకెండ్ లో 2-3 కంపెనీల రిజల్ట్స్ చూశాను గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, బొందాడా ఇంజనీరింగ్, ఓరియానా పవర్, ఇందు కూడా చాలా హైప్ నడుస్తుంది, సర్క్యూట్ల మీద సర్క్యూట్లు పడుతున్నాయి కానీ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అదొకటి ఊరట కలిగించే అంశం. రిజల్ట్స్ బాగుండకుండా ఒకసారిగా ముందుకు వచ్చేసి రిజల్ట్స్ ఏమో డిసప్పాయింట్ చేసి లోవర్ సర్క్యూట్లు వేస్తే ఇన్వెస్టర్ల చేతులు కాలుతాయి. అలా కాకుండా మేనేజ్మెంట్స్ చక్కగా పనిచేస్తున్నాయి. ఐనాక్స్ విండ్ కూడా ఫర్ దట్ మ్యాటర్ 2.7 GW ఆఫ్ ఆర్డర్ బుక్ కంపెనీ చేతుల్లో ఉంది. సో డోంట్ చేజ్ ది సర్క్యూట్స్ అండి. ఆ మాటకు వస్తే డెఫినెట్లీ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడే వాల్యుయేషన్స్ కొంత రీజనబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే వీటిని అందుకునే ప్రయత్నం చేయండి. కాంతి గారు ఏమిటి గోవాలో ఉన్నారు, సో గోవాలో ఎటువంటి, నాకు ఇక్కడ షిరిడీలో ఉంటే ఇక్కడ కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ కలిశారు, ముఖ్యంగా యంగ్ ఇన్వెస్టర్స్. దే ఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఈక్విటీ మార్కెట్స్ అండ్ ది జర్నీ ఆఫ్ ది ఈక్విటీ మార్కెట్స్. ఏంటి ఏ విధంగా చూస్తున్నారు ఈ మార్కెట్ ఇప్పుడు ఈ రిజల్ట్ సీజన్? వసంత్ గారు, రిజల్ట్ సీజన్ అయితే ఎక్స్పెక్టేషన్ ప్రకారమే వస్తుంది వసంత్ గారు. కానీ ఏంటంటే సూపర్ హై పవర్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనం చూసినట్లయితే సర్ప్రైజింగ్స్ అయితే ఏం లేవు, అంటే ఇన్ లైన్ విత్ ద ఎక్స్పెక్టేషన్. మీరు ఇందాక చెప్పినట్లు కోటక్ మహీంద్ర డెఫినెట్గా సర్ప్రైజ్ చేసింది స్ట్రీట్ని, ఎందుకంటే కోటక్ మహీంద్ర రిజల్ట్స్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. లాస్ట్ వీక్ మీరు కోటక్ గురించి లోవర్ లెవెల్స్ తప్పకుండా కొనండి అంటే ఎంకరేజ్ చేశారు. సో ఈ రోజు చూద్దాం ఏ విధంగా ఓపెన్ అవుతుందో. అది డెఫినెట్ గా వసంత్ గారు, లాంగ్ టర్మ్ కోసం ఇటువంటి స్టాక్స్ లో ఎటువంటి రూమర్స్ వచ్చినా గానీ, ఏదైనా ఇప్పుడు మన్యన్ రిజిగ్నేషన్ గానీ, ఇదేంటంటే స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ లో పెద్ద లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏం చూపించదు వసంత్ గారు. అందువల్ల ఇన్వెస్టర్స్ కి వసంత్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఎఫిషియంట్ మార్కెట్ థియరీ అని ఒక హైపోథీసిస్ అనేది మార్కెట్ లో వర్క్ చేస్తుంది. అంటే మనం ఎఫిషియంట్ గా మార్కెట్స్ ఉన్నాయి అంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది అంటే నార్మల్గా ఏమవుతుందంటే మార్కెట్లో ఉండే ఆపర్చునిటీస్ తగ్గుతాయి అన్నమాట. అట్లానే ఇన్ఎఫిషియన్సీ అనేది మార్కెట్లో అప్పుడప్పుడు కనపడుతుంటుంది. ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటారో, అటువంటి ఇన్ఎఫిషియన్సీస్ కనపడినప్పుడే ఇన్వెస్టర్స్ ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే కనుక రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది. కానీ ఏంటంటే ఆ టైంలో మార్కెట్ ఇన్ఎఫిషియన్సీని కనుక అడ్వాంటేజ్ తీసుకుంటే కనుక చాలా వరకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇదేంటంటే మార్కెట్లో మన కుటుంబరావు గారి లాగా మీలాగా ఎక్కువ సైకిల్స్ చూసిన ఇన్వెస్టర్స్కి ఫండ్ మేనేజర్స్కి ఆ ఇన్ఎఫిషియన్సీస్ అనేవి తెలుస్తాయి. నెక్స్ట్ ఎవరైతే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఎఫిషియంట్ మార్కెట్లో డబ్బులు చేయడం చాలా కష్టంగా ఉంటుంది వసంత్ గారు. మీరు చెప్పినట్టు ఎఫిషియంట్ మార్కెట్లో పిఈస్ అనేది చాలా హైగా ఉంటాయి, వేరే ఇన్ఎఫిషియంట్ మార్కెట్లో మార్కెట్ని అర్థం చేసుకుని ఆ ఇన్ఎఫిషియన్సీస్ని క్యాచ్ చేసుకున్నప్పుడే లాంగ్ టర్మ్లో బాగా మనం ఏదైతే హై ఆల్ఫా రిటర్న్స్ అంటాం కదా, ఆ హై ఆల్ఫా రిటర్న్స్ అనేవి జరుగుతాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఈ ఇన్ఎఫిషియన్సీస్ స్టాక్స్లో కనపడినాయో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం అండర్స్టాండ్ చేసుకుని మార్కెట్ థియరీని కొంచెం లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనేది తీసుకుంటే కనుక ఆ ఇన్ఎఫిషియన్సీస్ని
చాలా అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు వసంత్ గారు. దాని గురించి మనం నెక్స్ట్ సెమినార్స్ కానీ ఏదైనా ఉంటే కనుక దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటే కనుక అటువంటి టైంలో ఇన్వెస్టర్స్ బాగా మంచి రిటర్న్ చేసుకుంటే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా ప్రస్తుతం ఆ ఇన్ఎఫిషియన్సీ అనేది కనపడుతుంది. తప్పకుండా క్రాంతి గారు, ఇన్ఫాక్ట్ మీరు సెమినార్స్ వర్క్షాప్స్ అంటే నాకు మళ్ళీ స్ఫురణకు వచ్చింది. ఎప్పటి నుంచో మన ఇన్వెస్టర్స్ కావచ్చు, మన వ్యూవర్స్ కావచ్చు, హైదరాబాద్ లో ఒక వర్క్షాప్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ అడగటం అనేది మనకు కనిపిస్తుంది. సో విజయవాడ వైజాగ్ వర్క్షాప్స్ అనంతరం ఈసారి ఏ డే విత్ మార్కెట్ గురువు కాదు, ఈసారి మార్కెట్ గురుస్ మన కుటుంబరావు గారు, క్రాంతి గారు ఇద్దరు కూడా ఈసారి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది మే 19 జరగబోతోంది. ఈసారి మన విజయవాడ వర్క్షాప్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వైజాగ్ లోనేమో చాలా తక్కువ మందికి మాత్రమే మనం అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. విజయవాడలో సరే కాస్త ఎక్కువ మందిని అకామిడేట్ చేద్దామని చూస్తే అక్కడ కొంచెం ఎక్కువ మంది రావటం, మనం కొంతమందికి అసౌకర్యం కలగటం చూస్తాం. ఈసారి అటువంటి అనుభవాలు పునరావృతం కాకుండా అతి విశిష్టమైన ఒక వేదికను మనం ఎంపిక చేసుకున్నాం, అదే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICC అంటే నోవోటెల్ ప్రాంగణంలో ఉన్న HICCలో ఈసారి మొట్టమొదటిసారి ఒక వర్క్షాప్ ఇటువంటి ఒక అతిపెద్ద విశాలమైన ఆడిటోరియంలో, అది కూడా 5-స్టార్ ఆడిటోరియంలో జరగటం అనేది ఇదివరకు బహుశా హైదరాబాద్లో ఎవరు నిర్వహించిన గుర్తైతే నాకు లేదు. ఎనీవే మన వాళ్ళ కోసం, మన ఇన్వెస్టర్లు వ్యూవర్స్ కోసం ఈసారి వర్క్షాప్ ని అందరికి ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేసే విధంగా వివరాలు త్వరలో వస్తాయి. ఎల్లుండి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వివరాలు పూర్తిగా మీతో పంచుకుంటాం. అండ్ ఇందాక అనుకున్నట్లుగా రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది. చాలా కంపెనీలు అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వటం, కొన్ని కంపెనీలు డిసప్పాయింట్మెంట్స్ తక్కువగా పాజిటివ్ సర్ప్రైజ్ ఎక్కువగా జరుగుతున్న ఎర్నింగ్ సీజన్ ఇది. చూద్దాం ఈ ఎర్నింగ్ సీజన్ కి ఎలక్షన్ జోష్ కూడా కలిసి జూన్ 4 మనం వర్క్షాప్ కూడా అందుకనే మే 19 ఎలక్షన్స్ కి రిజల్ట్స్ కి చాలా ముందరే కండక్ట్ చేసుకొని ఎలా సన్నద్ధంగా ఉండాలి, మనం ఈసారి ఎలక్షన్స్ తర్వాత రాబోయే మార్కెట్ ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, అది ఐదర్ సైడ్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఏ విధంగా ఫేస్ చేయాలనే అంశాన్ని మన ఎనలిస్ట్ మీకు వివరించి కాల్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ లోకి వెళ్ళిపోదాం. హలో, మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం గారు, నా దగ్గర ఆత్మ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ 200 షేర్స్ ఉన్నాయి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మేడం గారు, యా చెప్పండి. నా దగ్గర 800 రూపీస్ లోనే ఆత్మ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తీసుకున్నాను మేడం. ప్రెసెంట్ అవి 200 తీసుకున్నాను షేర్లు. ఓకే, ప్రెసెంట్ అవి డబుల్ అయ్యాయి. దాంట్లో ఇంకా ఉండొచ్చా లేకపోతే సెల్ చేసి వేరే షేర్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నాం? ఓకే అండి. కుటుంబరావు గారు, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ అండి ఇటు కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ స్పేస్ లో వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అయితే మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది స్టాక్. గత 1 ఇయర్ లో చూస్తే దాదాపు 400 నుంచి అనమాట 1700 దాకా స్టాక్ పెరిగి ఇప్పుడు కాస్త హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కన్సాలిడేట్ అవుతుంది, కరెక్షన్ అవుతుంది. అయితే అంత లార్జ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు 100 షేర్స్ మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకుని బ్యాలెన్స్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకుని హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ ఇంకా రావాల్సింది ఉంది, డెఫినెట్లీ కాస్త బెటర్ గానే ఉంటాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ వాస్ గుడ్ కంపేర్డ్ టు సెప్టెంబర్ రిజల్ట్ అనమాట. డిసెంబర్ రిజల్ట్ బెటర్ గా ఉంది, సేమ్ థింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ మార్చ్ ఎండింగ్ రిజల్ట్ కూడా ఉండొచ్చు, కానీ స్టాక్ కాస్త ఫుల్లీ ప్రైస్డ్ అట్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి అని అంటాను. మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నేను ప్రసాద్ ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి ప్రసాద్ గారు. టెక్స్మాకో రైలు మెగాసిస్టెంట్ లో ఈ రెండు ఎక్సిట్ టెక్స్మాకో రైలు ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాఫిట్ అనమాట. మెగాసిస్ట్ లో 15-20% ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ రెండు ఎక్సిట్ తీసుకొని ICICI జూపిటర్ వ్యాగన్స్ తీసుకోవచ్చా? ఓకే, క్రాంతి గారు, టెక్స్మాకోలో ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు మేడం. రైల్వే స్టాక్స్ అన్ని కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. ఇన్ కేస్ ఆయన టెక్స్మాకోలో నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్ళాలంటే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇప్పుడు ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ అనమాట. నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, కానీ ఏంటంటే ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఒక మోడరేట్ రిటర్న్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి. వేరే యాజ్ టెక్స్మాకో రైల్లో కనుక చూస్తే కనుక వీటి యొక్క రైల్వే స్టాక్స్ యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. బహుశా ఎలక్షన్స్ తర్వాత మనకి
నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ రైల్వే స్టాక్స్ లో ఒక రీబౌండింగ్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆయన ఈ రిస్క్ తీసుకోకుండా మోడరేట్ రిటర్న్స్ కి ఆమె హ్యాపీ అనుకుంటే కనుక టెక్స్మాకోలో నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్ళొచ్చు, బహుశా 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని ఐసీఐసీఐ బ్యాంక్ వెళ్ళొచ్చు. కాలర్ ఉన్నారు, హలో. హలో, నా పేరు వీరయ్య అండి, తెనాలి. వీరయ్య గారు చెప్పండి. నా దగ్గర డిసిడబ్ల్యూ 2000 ఉన్నాయండి. ఓకే. జైన్ ఇరిగేషన్ 750 ఉన్నాయండి. ఓకే. సీక్వెంట్ 104 ఉన్నాయి, 1000 ఉన్నాయి సార్. ఓకే. ఈ ఎంఎస్సి బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకోవచ్చండి? ఓకే. కుటుంబరావు గారు, దాదాపు అన్ని వీక్ స్టాక్స్ లో ఉన్నారండి అందులోనమాట, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఆయన ఎప్పుడు పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవాల్సింది. వీటిలో ఒకటే కాస్త డార్క్ హార్స్ గా సర్ప్రైజింగ్ రిటర్న్స్ ఇవ్వగలిగేది జైన్ ఇరిగేషన్ అంటాను. ఎందుకంటే స్టాక్ అండ్ డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే ఇప్పుడు 52 వీక్ హైస్ దగ్గరకు వచ్చింది. సంథింగ్ లైక్ స్విట్జర్లాండ్ లాగానమాట, రీబౌండ్ ర్యాలీ నడుస్తుంది, ఇందులో హైయర్ లెవెల్స్ లో కన్సాలిడేట్ అవుతుంది. మేబీ బెటర్ రిజల్ట్స్ వస్తే ఇక్కడ నుంచి కూడా జంప్ అవ్వచ్చు జైన్ ఇరిగేషన్ మాత్రం. బట్ సీక్వెంట్ సైంటిఫిక్ వన్ ఆఫ్ ది వెల్త్ డిస్ట్రక్షన్ చేసిన స్టాక్స్ మనం చూసాం. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ సీట్లోకి వెళ్ళిన తర్వాత స్టాక్ ఎంత నాశనం చేసిందో అనమాట వెల్త్ ని, అండర్ పెర్ఫార్మెన్స్ అయితే ఒక బాటం ఫామ్ చేసి ఇప్పుడు 120 దగ్గర స్టేబుల్ అవుతుంది. బట్ స్టిల్ దేర్ ఆర్ మచ్ బెటర్ స్టాక్స్ కాస్త మార్జినల్లీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించిన. బట్ డెఫినెట్లీ మూడింటికి మూడు అయితే అమ్మద్దు అంటాను. మేబీ డిసిడబ్ల్యూ అమ్మండి అండ్ సీక్వెంట్ సైంటిఫిక్ అమ్మండి, ఈ రెండింటిని అమ్మేసి బ్యాంక్ అయితే షిఫ్ట్ అవ్వమంటాను. దట్ టు షిఫ్ట్ పిఎస్యు బ్యాంక్ అండి. ఇన్ఫాక్ట్ యాజ్ ఆఫ్ నౌ రికార్డ్ డేట్ కూడా వచ్చింది కాబట్టి కెనరా బ్యాంక్ అనమాట, బిఫోర్ రికార్డ్ డేట్ కమ్స్ డేట్ అన్నా కొనండి, లేకపోతే ఐఓబి ఆర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అన్నా కొనండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, యా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. కుటుంబరావు గారికి అండి. సార్, ఇది మీనన్ పిస్టన్స్ లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్ లో అక్యుమిలేట్ చేయొచ్చు అన్నది ఒకటండి. ఇంకొకటి ఏంటంటే నేను నెస్లే ఇండియా అది 2650 దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయి, అది కూడా లాంగ్ టర్మ్ కోసం ఎప్రిసియేషన్ అయ్యే అవకాశం ఉందా? కుటుంబరావు గారు, మినన్ పిస్టన్స్ ఖచ్చితంగా అక్యుమిలేట్ చేయమంటానండి స్లోగా, ఎందుకంటే 52 వీక్ హైట్ వచ్చాయి, అక్కడ నుంచి కరెక్ట్ కూడా అయింది 25% పైన రిజల్ట్స్ అనమాట, స్టేబుల్ రిజల్ట్స్ అనమాట. అండ్ పిస్టన్స్ కంపెనీలో కంట్రీలో ముగ్గురే డామినేట్ కూడా చేస్తున్నారు, అటు శ్రీరామ్ పిస్టన్స్, మెనన్, అండ్ లోకల్లీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సాంకర్ పిస్టన్స్ అని. బట్ మెనన్ పిస్టన్స్ కాస్త డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది, బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది, డెఫినెట్లీ స్టాక్ అక్యుమిలేటింగ్ అంటారు. నెస్లే మనం చూసామండి ఆఫ్టర్ స్ప్లిట్ అనమాట, కాస్త స్టాక్ కరెక్ట్ అవటం అండర్ పెర్ఫామ్ చేయటం చూసాం, కానీ మన రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నేను అనుకోవటం ఈ షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఏదైతే కనుక డైరీ ఫుడ్ పైన, దాంట్లో ఏదైతే కాస్త సేఫ్టీ రెగ్యులేషన్స్ పైన వీటిపైన కంప్లైంట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కన్సర్న్స్. స్టాక్ విల్ డెఫినెట్లీ పెర్ఫామ్ వెరీ వెల్. ఇప్పుడున్న 2500 నుంచి తిరిగి 52 వీక్ హైస్ దిశగా కూడా యాజ్ క్విక్లీ అస్ 3 to 4 months లో వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నా, హోల్డ్ అని. కాలర్ ఉన్నారు, హలో. హలో, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో, యా చెప్పండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. గుడ్ మార్నింగ్. ఐఆర్ఎఫ్సి బిహెచ్ఎల్ అండి. ఐఆర్ఎఫ్సి బిహెచ్ఎల్ ఈ రేట్ లో బై చేస్తాను. ఓకే. క్రాంతి గారు, ఐఆర్ఎఫ్సి స్ట్రాంగ్ గానే ఉంది మేడం. నెక్స్ట్ కొంచెం ఈ మధ్య 140 లెవెల్ నుంచి 160 లెవెల్స్ కూడా టచ్ అవడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం 159 ఉంది. ఈ రేంజ్ లో నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం మార్కెట్ లో డిప్ కనుక వస్తే కనుక, ఈ రేంజ్ నుంచి బిలో వస్తే కనుక బిట్వీన్ 160 to 150 రేంజ్ లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఐఆర్ఎఫ్సి. రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో కూడా ఈ రైల్వే స్టాక్స్ లో మంచి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంది. సో అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఐఆర్ఎఫ్సి ఈ ప్రైస్ రేంజ్ లో. కాలర్ ఉన్నారు, హలో. హలో, చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. బిహెచ్ఎల్ అంటండి, బిహెచ్ఎల్ డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను అండి, ఎందుకంటే ఇప్పుడు న్యూ ఆర్బిట్ లోకి వచ్చేసింది కూడా. మొన్న కూడా లాస్ట్ వీక్ అనమాట అమంగ్ వీకర్ డేస్ కూడా బిహెచ్ఎల్ అనమాట ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మెన్స్ చూపించింది, 52 వీక్ హై దగ్గరకు వచ్చింది. నేను అనుకుంటాను డిప్స్ లో డెఫినెట్లీ బిహెచ్ఎల్ ఈస్ ఎ గుడ్ బై. అయితే రీసెంట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడైతే కనుక బెస్ట్ పాయింట్ ఎంట్రీ అంటే మాత్రం కొంచెం దూరంగా ఉంది.
255 కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోగలంటే కూడా 280 దగ్గరకి అట్లా వచ్చినప్పుడు బై చేయొచ్చు. డోంట్ చేజ్ అంట. కాల్ చూద్దాం. హలో హలో. ఓకే అండి, కాల్ డ్రాప్ అయింది. ఆల్టర్నేటివ్లీ మనం మెయిల్స్ కూడా చూద్దాము కాల్స్తో పాటుగా. సునీల్ కుమార్ మెయిల్ చేశారు, టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు. టాటా మోటార్స్ క్రాంతి గారు 50 షేర్స్ తీసుకున్నారు అరౌండ్ 400లో, అండ్ ఇండియన్ ఎక్రలిస్ అరౌండ్ 2000 షేర్స్ తీసుకున్నారు. సో ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా అని అడుగుతున్నారు. డెఫినెట్గా మేడం, టాటా మోటార్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఆయన ఇన్ కేస్ చాలా లోయర్ ఎండ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి కొంచెం ఏమైనా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోవాలంటే హైయర్ ఎండ్లో కొంచెం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే టాటా మోటార్స్ అనేది హోల్డ్ మేడం. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. శ్రావ్యా మెయిల్ చేశారు, కుటుంబరావు గారు ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అడుగుతున్నారు. 202లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? 202 అంటే రీసెంట్లీనే తీసుకున్నట్టు ఉన్నారండి. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేదండి. స్టాక్ అనమాట మంచి లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లోకి అనమాట మూవ్ అయింది ఇప్పుడు. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బెటర్ గా వస్తుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇబ్యూప్రోఫెన్ ప్లాంట్ అది కూడా కమిషన్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ హోల్డ్. రోజు చూడాల్సిన అవసరం లేదు. స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు 260 to 217 నెక్స్ట్ 2 quarters itself. వినయ్ కుమార్ మెయిల్ చేశారు, మాస్షిప్ అండ్ సిజీ పవర్ గురించి అడుగుతున్నారు క్రాంతి గారు. ఎంట్రీ పాయింట్స్ అడుగుతున్నారు, ఇస్ ఇట్ రైట్ టైం టు ఎంటర్ ది స్టాక్స్ అని అడుగుతున్నారు. మాస్షిప్ లో రీసెంట్ గా బాగా షార్ప్ అప్ ట్రెండ్ అనేది చూసాం మేడం. ఓకే, ప్రస్తుతం అయితే స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ చూపిస్తుంది. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ దృష్ట్యా ఎనీ డిప్ ఇన్ మాస్షిప్ లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎస్, మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాం అనుకున్నట్టుగానే ఒక పాజిటివ్ ట్రెండ్ లో మార్కెట్స్ ఓపెనింగ్ అనేది మనం చూస్తున్నాం. కుటుంబరావు గారు, హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్ అంటారు? ముఖ్యంగా మార్కెట్స్ ఓపెనింగ్ మనం నిన్న కూడా మన లాస్ట్ ఫ్రైడే కూడా చూడడం జరిగింది, ఒక పాజిటివ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఈ రోజు కూడా ఒక చక్కటి పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నాం. నిఫ్టీ 22,500 ఎబోనే సస్టైన్ అవుతూ వస్తోంది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఫస్ట్ 1 hour కీలకం అండి, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ అవటం అయితే 22,500 పైన ఓపెన్ అయింది. రఫ్లీ అరౌండ్ 22,540 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ సస్టైన్ అవుతుందా అనేది 1 hour తర్వాత కానీ మనకు తెలియదు. అయితే కొత్తగా వాల్యూమ్స్ ఏమన్నా అవుతున్నాయంటే వీకెండ్ లో మనం చూసాం పేటిఎంలో అనమాట కపుల్ ఆఫ్ రెసిగ్నేషన్స్ ఎట్ హయ్యర్ లెవెల్ రావటం. పేటిఎం దాదాపు 3% వీక్ గా ఓపెన్ అవటం చూసాం అనమాట. బట్ అదే కొన్ని స్టాక్స్ అనమాట స్ట్రాంగ్ గా పెర్ఫామ్ కూడా చేస్తున్నాయి ఓపెనింగ్ నుంచి కూడా. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏదైతే అనుకున్నామో వీకెండ్ రిజల్ట్స్ కూడా సర్ప్రైజింగ్ గా బాగున్నాయి కాబట్టి డైరెక్ట్ గా 1600 పైన ఓపెన్ చూసినాం కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా అనమాట. అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. హోల్డింగ్ కంపెనీస్ లో టీవీఎస్ హోల్డింగ్స్ లో మంచి ఓపెనింగ్ వాల్యూమ్ చాలా తక్కువ వాల్యూమ్స్ అవుతుంది కౌంటర్ అయితే మంచి వాల్యూమ్స్ తోటి దాదాపు 10% టీవీఎస్ హోల్డింగ్స్ పెరగటం చూసినాం. సిడిఎస్ఎల్ వన్ ఆఫ్ ది రెగ్యులర్ గా మన వ్యూవర్స్ అడిగే స్టాక్ అనమాట, రిజల్ట్స్ బాగా వచ్చినాయి వీకెండ్ లో, స్టాక్ కూడా 6% పైన పెరగటం చూసినాం. జేఎన్కే బ్యాంక్ అనమాట, తోజ్ కాశ్మీర్ సెంట్రిక్ బ్యాంక్ అయినా కూడా మంచి ఫలితాలు రావడంతో అది కూడా 6% దాకా పెరగటం చూసాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అయితే కనుక యాజ్ ఆఫ్ నో సస్టైన్ అవుతుంది 22,500 పైన. బట్ 1 hour అయితే కానీ మనం చెప్పలేమండి, కాస్త డ్రాగ్ అయ్యేమన్నా చేస్తున్నాయి లార్జ్ క్యాప్స్ లో అంటే కనుక టైటాన్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి మార్కెట్ ని. టైటాన్ రిజల్ట్స్ కొంచెం సబ్డ్యూర్డ్ గా ఉన్నాయి ఎందుకంటే హయ్యర్ గోల్డ్ ప్రైజెస్ మనం చూసాం అనమాట మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేయడం కాబట్టి హయ్యర్ గోల్డ్ ప్రైజెస్ వల్లనే టైటాన్ ఇంపాక్ట్ కొంచెం ఉందన్నమాట. అండ్ రీసెంట్లీ లాస్ట్ వీక్ పెరిగిన స్టాక్స్ 2 పిఎఫ్సి ఆర్ఈసి అవి కూడా కాస్త కరెక్ట్ అయినాయి. మార్నింగ్ 5% 3% పైన కరెక్ట్ అవటం కొంచెం వీక్నెస్ ఉంది. పిఎస్యు బ్యాంక్స్ లో కొంచెం సెల్లింగ్ వస్తుందన్నమాట, బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు వీటన్నిటిలో కూడా. బట్ నేను అనుకుంటాం షార్ట్ లివ్డే, మేబీ ఈ ఓపెనింగ్ లో ఏదైతే కనుక కాస్త బయింగ్ వస్తుందో సర్ప్రైజింగ్లీ వన్ స్టాక్ దట్ మై డూ వెల్ ఇస్ దీపక్ నైట్రేట్. చాలా రోజుల తర్వాత స్టాక్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 2570 వాజ్ ద రెసిస్టెన్స్ పాయింట్ అనమాట, అది క్రాస్ అయ్యి ఇప్పుడు 2600 దగ్గరికి కూడా వచ్చింది. మేబీ అది గోడ్రేజ్ ప్రాపర్టీస్ కాస్త బయింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మేబీ డిప్ వస్తే ఇంట్రాడే కోటక్ అరౌండ్ 1580 అట్లా వస్తే కోటక్ ఆల్సో షుడ్ బి ఏ గుడ్ బై అంట. ఓకే అండి, మెయిల్ చూసేద్దాము. పోడూరి మెయిల్ చేశారు, క్రాంతి గారు సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఎట్ ద సేమ్ టైమ్ జిఎంఎం ఫాడ్లర్, ఈ రెండు కూడా ఈ లెవెల్లో బయంకి వెళ్ళొచ్చా? కొంచెం జిఎంఎం ఫాడ్లర్ అయితే మేడం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, నెక్స్ట్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఫార్మా కంపెనీస్ లో కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది తగ్గింది, అంతేకాకుండా కొంచెం
వాళ్ళ బిజినెస్ లో యూరోపియన్ బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొంచెం సబ్డ్యూడ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కానీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ప్రైస్ రేంజ్ లో ఒక స్టాగర్డ్ మేనర్ లో ఎంట్రీ అయితే అవ్వచ్చు. జేఎంఎం ఫౌడ్లర్ లాంగ్ టర్మ్ దృష్ట్యా స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. కానీ ఏంటంటే నెక్స్ట్ 1-2 quarters యొక్క రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రస్తుతం చూపిస్తుంది. సూర్యప్రకాశం మెయిల్ చేశారు, కుటుంబరావు గారు తేజాస్ నెట్వర్క్స్ గురించి అడుగుతున్నారు, 100 shares తీసుకున్నారు అరౌండ్ 1060లో, సో ఇది 1-2 years వీతో ఎలా ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ ఇచ్చారండి. దాంతో అనమాట అంటే క్యాష్ ప్రాఫిట్ బాగా చూపించారు కంపెనీ. అయితే దానికి రియాక్ట్ అయ్యి కూడా స్టాక్ బాగా పెరగటం చూసాం. 780 దాకా వెళ్ళి ఇప్పుడు 1100 దాకా మేబీ ది స్టాక్ కెన్ సర్ప్రైజ్. ఇప్పుడు హై పిఈ స్టాక్ 220 PE ఉన్నా కూడా కరెక్షన్ వచ్చినప్పుడల్లా బై చేయొచ్చు అనిపిస్తుంది. మేబీ ఒక కరెక్షన్ క్లోజర్ టు 1000 వచ్చినప్పుడు పికప్ చేయమంటాం. జాన్సీ మెయిల్ చేశారు, క్రాంతి గారు TV18 గురించి అడుగుతున్నారు, ఈ ప్రైస్ లెవెల్ లో బై చేయొచ్చా? ప్రస్తుతం అయితే స్టాక్ 65 లెవెల్ కి వెళ్ళి ఓటమికి వచ్చింది మేడం. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనుకుంటే కనుక అట్లీస్ట్ 3-4 quarters డెఫినెట్ గా ఈ ప్రైస్ రేంజ్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు TV18. ఎస్ సార్, థ్యాంక్ యూ వసంత్ గారు, కుటుంబరావు గారు, ఎట్ ద సేమ్ టైం క్రాంతి గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మనం మళ్ళీ కలుద్దాం.